पालन गत जगह मन को स्वतंत्र वर्वा जरूरी सीएम परपाल जगनमोहन रेड्डी गारे विधान ये मुख्यमंत्री इंतवर चयले चप्पे चुना चेयनो अभी चुप्तना नंबर वन सीएम अंत दाक वेरे आलोचने लगे सीएम जगनमोहन रेड्डी गारू आ गुरुमूर्ति ने प्रकटिंचाडु अन्नदि आयन अंतरात्मकु तेलुसु रेंडोदि खच्चितंगा नुव्वु गेलुस्तावु ना अंगरक्षकुडिगा उन्नावु काबट्टि नीकु आ सीट केटायिस्तुन्नानु गेलिसे सीट नीकु अदि अनि हामी इच्चि मरी अंटे ओक सामान्युडु कूडा पार्लमेंट कि वेल्लगलडु अवुनु अने चेशाडु अवुनु ఆ కోరికతోనే ఆయనకి ఆ సీట్ ఇవ్వటం గాని లేదు ఉన్నారు కదా ఇప్పుడు ఇంకా మహా మహా మేధావులు ఉన్నారు ఆ పార్టీల్లో పని చేసే వాళ్ళు కూడా ఉన్నారు కానీ సీఎం గారి నిర్ణయం కరెక్ట్ అని నేను కూడా భావిస్తున్నాను కరెక్టేనండి ఇప్పుడు దుర్గా ప్రసాద్ రావు బల్లి దుర్గా ప్రసాద్ కుటుంబాన్ని దూరంగా చేయలేదు వాళ్ళకి వేరే విధంగా అధికారాలు కల్పిస్తూ ఈయనకి ఎంపీ టికెట్ ఇచ్చాడు వాళ్ళ కుటుంబానికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు ఖచ్చితంగా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి చేశాడంటే చెప్పాడు అంటే ఆయన ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేస్తాడు దానిలో వేరే ఆలోచన లేదు మూడు రాజధానులు మూడు దగ్గర అభివృద్ధి జరగడం అనేది ప్రపంచంలో మనం మెచ్చదగ్గ విషయం అది మూడు రాజధానులు అంటే మూడు దగ్గర మనకు అభివృద్ధి పరంగా ఉపయోగపడుతుంది దానివల్ల వీళ్ళు ఏదో మేము చెప్పాలి మేము చేసాము వీళ్ళ ఆస్తుల కోసం వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి అమరావతి రైతులు మరి రోడ్డులు పడినట్టే కదా అమరావతి రైతు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా రైతు పరంగా ఉన్నటువంటి వ్యక్తి ఏ ఒక్కరూ లేదు బాధ అనేది లేదు వీళ్ళంతా డూప్ క్యారెక్టర్లు ఇప్పుడు దేశాలు చేయడం కానీ ఇదంతా వాస్తవాలు కాదు మేమంటూ ఏదో చేపిస్తున్నాం అనే ఉద్దేశంతో చేపిస్తున్నాం తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీకి ఎంత మెజారిటీ వస్తుందనుకుంటున్నారు లాస్ట్ టైం 2,40,000 మెజారిటీ వచ్చింది అంతకు మించి 5-6 లక్షల మెజారిటీ రావాలండి ఈసారి తిరుపతిలో ఎందుకంటే అది మనం చెప్పడం కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి విధానంలో ప్రతి కుటుంబం లబ్ధి పొందనటువంటి కుటుంబం ఏ ఒక్కటి లేదు 10,000 నుంచి 1 లక్ష రూపాయల వరకు ఒక కుటుంబంలో లబ్ధి పొందుతున్నారు ఆరోగ్యశ్రీ అయితే ఏమి ఆరోగ్యశ్రీ మళ్ళీ అది జరుగుతుంది ఇప్పుడు అమ్మఒడి రేపు నెలలో అమ్మఒడి వస్తుంది 30 లక్షలు ఇళ్ల పట్టాలు అది పాను రైతు భరోసా పోతే ఇంకా ప్రజలకు అందుతున్నాయంటారా అన్నీ ప్రతి ఒక్కటి నేను అందులో పనిచేసేవాడిని నాకు సహకరించి ఇప్పుడు నేను నాకు సహకరించినటువంటి కార్యకర్తలు ప్రతి కుటుంబానికి మేము కూడా వెళ్తాం మేము వెళ్ళేదేంది మా గోవర్ధన్ రెడ్డి గారు మమ్మల్ని నిద్రపోనేడు ఏం చేస్తున్నారు వచ్చిన పథకాలు మన వాళ్ళకి అందరికీ అర్హులకి అందుతున్నాయా లేదా అని మమ్మల్ని ఆయన కూడా అడుగుతుంటాడు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి ఓవరాల్ నంబర్ 1 వాలంటీర్ వ్యవస్థ ఈ ప్రభుత్వంలో ఇలా కల్పించి ప్రతి ఇంటికి రేపు నెల నుంచి మళ్ళీ రైస్ కూడా ఇంటికే చేరుస్తున్నాయి కానీ నంబర్ 1 పరిపాలన అండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని మించి చేయగలిగిన వ్యక్తి ఇంకొకరు వస్తారనేటటువంటి ఆలోచనే లేదు ఇంకా గాలికి ఎగిరిపోతుందండి టీడీపీ అనేది చరిత్రలో ఇంకా రాబో కాలంలో కూడా టీడీపీ అనేది మాసిపోతుంది ఉండదు బీజేపీ జనసేన నుంచోని మేము ప్రత్యామ్నాయం తెలంగాణలో ఏదైతే కేసీఆర్కి బుద్ధి చెప్పామని ఫీల్ అవుతున్నారో అదే ప్రత్యామ్నాయం మేము ఇక్కడ ఏపీలో కూడా రేపొద్దున తిరుపతి బయలుదేరడంలో గెలుస్తామని అంటున్నారు సో ఇది ఎలా ఉండబోతుందంటారు బీజేపీ వాళ్ళు ఇద్దరూ కలిసిన పోయినసారి ప్రతిపక్షంగా ఈయన పోటీ చేసి ఒక్క సీటు ఆయనే గెలవలేకపోయాడు మరి ఆయనకి ఎంత మద్దతు ఉంది ఇక్కడ ఏదో సినిమా మోజుతో కాకపోతే సినిమా అభిప్రాయంతో యువకులు కొంచెం అభిమానంగా అంటున్నారు కానీ ఇప్పుడు మా ఇంట్లో ఒక యువకుడు ఆ అభిమానం ఉండేటటువంటి ఉన్నా కూడా ఓటేయరు అంతేగాని ఆయన మీద అభిమానంగా పార్టీ పెట్టినంతట్లో ఆయన ఏం తీసుకోగలిగాడు ఆయనే గెలవలేకపోయాడు ఆయనకి ఇంకేంది మద్దతు వచ్చేది గోవర్ధన్ రెడ్డి గారు ఆయన చెప్తుంటాడు ఒకసారి నన్ను శాసనసభ్యుడిగా గెలిపించాడు మనం అప్పుడు అధికారంలో లేము ఈరోజు మనం అధికారంలోకి వచ్చాము పోయిన 5 సంవత్సరాలకు మించి ఈ 5 సంవత్సరాలలో 10 సంవత్సరాల అభివృద్ధిని నేను చూసి చూపిస్తాను అన్నాడు అక్షరాలు ఇప్పుడు 2 ఈ జరిగిన రోజుల్లోనే జరుగుతుంది టీడీపీ తరఫున అభ్యర్థి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు
సో తన హయాంలో ఒక మంత్రిగా పనిచేశారు మొన్న అధికారంలో ఉంది సో మీ నియోజకవర్గంకి ఎంత వరకు చేశారు ఎక్కడ ఒక అభివృద్ధి పని అంటూ జరగలేదండి ఎక్కడ ఇంతవరకు సోమిరెడ్డి మంత్రిగా పనిచేసిన వ్యాపార శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు ఎక్కడ ఒక అభివృద్ధి ఆయన పేరు నిలుపుకునే దానికి కూడా ఎక్కడ చేయలేదు నేను ఇది చేశాను అనుకునేటటువంటి విధానంతో కూడా ఎక్కడ చేయలేదు మా గవర్నమెంట్ంటావా మీ ఇంటి బిడ్డగా పని చేస్తాను అన్నాడు నేను ఈసారి గెలిస్తే మీ ఇంటి బిడ్డగా పని చేస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఇంటి బిడ్డగా పని చేయటం లేదు సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఒక కుటుంబం చేసి ఆ కుటుంబాన్ని పెద్ద దిక్కుగా చూస్తున్నటువంటి వ్యక్తి మా కాకణ గోవర్ధన్ రెడ్డి గారు తరహాలో 2024లో కూడా జగన్ గారే అధికారంలోకి రాబోతారని ఖచ్చితంగా వస్తాడు ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ ఉండదంటారు ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ ఇప్పుడు దృఢంగా చెప్పలేమండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న పార్టీలు అంతట ఏమీ లేవు జగన్మోహన్ రెడ్డిని ఎదిరించేటటువంటి పార్టీ ఇప్పుడు ప్రస్తానికి లేదు ఇంకేదన్నా వస్తది టీడీపీకి లేదండి మననే వచ్చిన సీట్లు మనకు అర్థమవుతున్నాయి కదా ఇప్పుడు రాబో కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది నడిపించలేడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధంగా 5 సంవత్సరాలు పరిపాలన జరిగితే ఆ తర్వాత ఆ జెండా మోసే వ్యక్తి కూడా ఉండరు అలా ఉంటుంది ప్రజలు మారిపోయారండి ప్రజల్లో ఉంది ఇప్పుడు ఒక నాయకుడు చెప్పినా వినడం లేదు ప్రజల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ప్రజాభిప్రాయం ఇది ప్రజల తీర్పు కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే చేస్తున్నారు అభివృద్ధి ఏం చేయట్లేదు అనేది ప్రతిపక్షాలు ఎందుకు లేదండి ఇప్పుడు మాకు ఎన్ని పనులు వచ్చాయి ఎన్ని వందల కోట్లు మాకు సహకరించున్నాడు అవి ఊరికే ప్రతిపక్షంగా చెప్పుకోవటం కాదు ఇప్పుడు కూడా 2.80 కోట్లు దీనికి డ్రైనేజ్కి అలాట్మెంట్ తెచ్చి ఇదిగో మీకు ఎంత కావాలో నేను ఇంకా కూడా తెచ్చి ఇస్తానని చెప్తున్నాడు అంత అభివృద్ధి పనులు చేస్తూ ఉంటే ఏం చేయలేదని అంటే ఎట్లా అదే గత ప్రభుత్వంలో మాకు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఏ ఒక్కటి ఆయన పేరు నిలుపుకునే దానికి కూడా ఏ ఒక్క పని చేయలేదుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మా గోవర్ధన్ రెడ్డి గారు చరిత్ర తిరగ రాస్తున్నాడు సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నది ఒకే కుటుంబం అది వైఎస్ఆర్సీపీ కుటుంబం అందులో మాకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఆయన కాకండి గోవర్ధన్ రెడ్డి గారు ఇంకా దీని 5-6 లక్షలు పైన ఉంటుంది 5-6 లక్షలు పైన ఉంటుందండి మా మెజార్టీ ఖచ్చితంగా ఉంటుంది అది నేను తక్కువే చెప్పాను అనుకుంటున్నాను ఇంకా ఎక్కువ కూడా రావచ్చు